నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చల్లంగి గ్రామంలో ఇంటింటా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ను తమకు కాకుండా కాకినాడకు చెందిన వారికి స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై ప్రశ్నించిన స్థానికులు తమ సమస్యను పరిష్కరించాలని ఆందోళన. కాకినాడ జిల్లా కాజునూరు మండలంలో రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి వాసన్శెట్టి సుభాష్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ సూర్యనారాయణ, పాము బాలయ్య. యానాం బైపాస్ సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువై ఉన్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ పూజలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్యము దీక్షావధాని ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ అల్లవరపు కామేశ్వర శాస్త్రి అవధాని బ్రహ్మత్వంలో ఆగమ అర్చక పండితులతో మొదటి రోజు విశేష పూజలను నిర్వహించారు. ముందుగా విగ్రహాలను గోదావరి స్థానం, అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పూజలు చేశారు. కోన సూర్యనారాయణ, కోన వీర వెంకట రామచంద్రరావు, కోన సూరిబాబు పుణ్యదంపతులతో పాటు 12 మంది జంటలు పీటలపై కూర్చుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. యాగశాల ప్రదక్షిణము, భూతబలి, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య మండపారాధన, దీక్షాధారణ, చండీపారాయణం, త్రిశూల పూజ, ప్రధాన కలశారాధన, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హోమాలు, ధ్వజారోహణ, మంత్రపుష్పం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యానాము తెలగ అభ్యుదయ కాపు సంఘం అధ్యక్షులు కాటన్శెట్టి వెంకటరామమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆ బొట్లో పోయేలా కడగండి. అయిపోయారు దంపతులు.
తీసుకోండి, దండం ఉందా, దండం కూడా తీసుకోండి, లేకపోతే లేదు అనుకోకండి. అన్నీ ఇక్కడ ఉన్నాయి, అగరవత్తులు, దండం, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. రెండాకులు పుచ్చుకొని బాబు చేయకడుక్కొని ఆడవాళ్ళకి చేయించండి. ఆచమ్య కేశవాయ నమః. నమస్కారం చేసుకోండి. మాతృదేవాగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సర్దార్ భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని ముమ్మిడివరం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ సూర్యనారాయణ, పాము బాలయ్య భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గుదే దుర్గా ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీరు ముగ్గురు స్వతంత్ర పోరాటంలో వారి పటిమను, త్యాగాల గురించి వివరించారు. ప్రాణాలను అతి చిన్న వయసులోనే లెక్క చేయకుండా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేశారని అన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం వైఖరి దుర్మార్గంగా ఉన్నదని, ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఈరోజు బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని, అందులో భాగంగానే సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఉపసంహరించుకోవాలని, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ఎన్ వెంకటేష్, సిపిఎం పార్టీ నాయకులు దొమ్మేటి వీరరావు రాఘవులు, మాదే సీనుబాబు, ఎం లక్ష్మణరావు, బాలరాజు, రమ్యశ్రీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా కాజులూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుబ్బల యేసురాజు రాజీనామా చేసి గొల్లపాలెం గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో సెలపాక సర్పంచ్ పోతుల గనిరాజు, దుగ్దూరు సర్పంచ్ పోతు వెంకటలక్ష్మి, జ్యోతికుమార్, మంజూరు సొసైటీ అధ్యక్షులు గండి కిషోర్తో పాటు 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ రేపు వచ్చే ఎలక్షన్లో ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలని, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎక్కడన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా సర్దుకుపోవాలని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేపకాయల బాబ్జీ, రాష్ట్ర నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షులు వీర్రాజు చౌదరి, వన్నీ వీరబ్రహ్మం, మండల గ్రామ జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వైసీపీ మండల ప్రెసిడెంట్ ఏం రాజు గారు, పిఎస్సీ ప్రెసిడెంట్ గండి కిషోర్ గారు, సరే ఇటు చూడండి సార్, ఒకసారి వాయిడి భాస్కర్ రావు గారు, మాజీ మండల అధ్యక్షులు వాయిడి భాస్కర్ రావు గారు, సైడ్ కొనండి, నేను వచ్చేస్తున్నారా, ఓకే సార్. దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు అంటే 50 కోట్ల 100 కోట్ల కలెక్టర్ దగ్గర ఎట్టేవాడు, ఎట్టి స్టేట్మెంట్ ఇచ్చేవాడు, అది ఆ వర్క్లు త్వరగా చేసి డబ్బులు ఎట్టుకోండి, ఆవిడ త్వరగా 4 రూపాయలు ఇంట్రెస్ట్ కో 5 రూపాయలు ఇంట్రెస్ట్ కో తెచ్చి వర్క్లు చేసేవారు. ఆ 100 కోట్లు ఉందో కలెక్టర్ కూడా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ కొనుక్కుని ఎవరు ఎంత కష్టపడ్డారో తెలియదు కాబట్టి ప్రతి మండలంలోంచి ఓ ప్రచార కమిటీ ఒకటి, అలాగే పెద్దల కమిటీ ఒకటి కూడా వేస్తున్నాం. రేపు పొద్దున ఏం వచ్చినా సరే మీ పెద్దల కమిటీ ఉంటారు, మండల ప్రెసిడెంట్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పనిచేసిన కార్యకర్తకి, సీనియర్ కార్యకర్తలకి అందరికి కూడా సమన్యాయం జరుగుతుంది, ఇందులో సందేహం లేదు. కాబట్టి అందరూ జన సైనికులు, తెలుగుదేశం సైనికులు, బీజేపీ సైనికులు కూడా ప్రాణం వడ్డి ఈ ఎలక్షన్ మనం గెలిపించుకున్నాం, మీ అందరి సహకారం మరొకసారి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నాకు తెలిసి నేనే ఈ పార్టీలో జూనియర్ ఏమో ఇక్కడ అందరికన్నా, అంటే ఇప్పుడు జాయిన్ అయిపోయిన కన్నా సీనియర్ నెలరోజు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ నియోజకవర్గం చూసింది ఏంటంటే, నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే ఎవరు కూడా మాకు భోజనం పెట్టలేదనో, లేదా మందు ఇవ్వలేదనో, లేదా ఇంకోటో ఎవరు అడగట్లే, మాకు గౌరవం కావాలి, మాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు, నాకేమో కొత్త, నేను ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు చెప్పలేకపోతున్నా, అవి ఎవరు కూడా గౌరవం తగ్గుతుంటే మాత్రం ఊరుకోవట్లేదు ప్రశ్న. కాబట్టి మొన్న కూడా చెప్పాను, ఏదైనా పొరపాటు ఉంటే నా చెవులో చెప్పండి, మంచి ఉంటే జనం గెలి చెప్పండి అని. నిన్న కూడా సోదరుడు పనివేల రాజు గారు కూడా ఆయన ఆవేశం తట్టుకోలేక బయటకు వచ్చి నాకు చెప్పలేదు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ముఖ్యుల్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 93వ వర్ధంతి కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడుతూ, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ముఖ్యంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 93 వర్ధంతి జరిగింది. దేశం కోసం చిన్నతనంలోనే ప్రాణాలర్పించి స్వాతంత్రాన్ని సాధించిన ఈనాటి పాలకులు మన భారతదేశ స్వతంత్రాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని, ఇటువంటి వర్ధంతి కార్యక్రమాలు ప్రతి గ్రామ గ్రామాన నిర్వహించాలని, వారు కలలుగా ఉన్నటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలని, వారి త్యాగాలను ముందుకు తీసుకోవాలని అమరవీరులకు పుష్పాలంకరణ చేసి నివాళులర్పించారు. మన పాజులూరు మండలం పాలక గ్రామంలో మన గుడి వద్ద భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 93 వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళ ముగ్గురు కూడా చిన్న వయసులోనే 23 సంవత్సరాల కాలంలోనే ఆయన ఉంటుండగా, ఆ వయసులో ఉంటుండగానే ఈ దేశం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినట్టు ఈ ఒకీశ్వరాలు వీళ్ళ ముగ్గురు కూడా మార్చి 23 అనగా ఈ రోజున ఉరి తీసినటువంటి రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఆనాడు పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో ఆ బ్రిటిష్ వారి దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కొల్లగొట్టుకోవడానికి మన దేశంలో వచ్చి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నానా కష్టాలకు గురి చేసి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా దోసుకుపోయి ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి కాలంలో మొత్తం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ కూడా అలాగే పార్లమెంట్లో బ్రిటిష్ వాళ్ళు మీటింగ్ జరుగుతూ ఉంటే పొగబాంబు వేసి అక్కడ మీటింగ్ జరగకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిని పట్టుకుని ఉరి తీసినటువంటి పరిస్థితి అప్పుడు జరిగింది. దానికి ఈవేళ మన భారతదేశంలో కూడా రైతాంగం కూడా ఒక స్వతంత్ర పోరాటాన్ని తలదన్నే విధంగా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ 4 ప్రాంతాల్లో కూడా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆ రైతు సంఘాలన్నీ పిలిపి ఏంటంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ధంతి సభలు బాగా జరపాలి, అలాగే రైతులు కోరుకున్నటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరాలంటే గ్రామ గ్రామాన వాళ్ళ వర్ధంతులు బాగా జరపండి అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 540 రైతు సంఘాలు పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా మనం ఈ కోలంకలో చేస్తూ ఉన్నాం. ఈవేళ రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేవు, ధాన్యానికి 3400 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక పక్కన రైతు సంఘాలు చెప్తూ ఉన్నాయి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు చెప్తూ ఉన్నాయి, భూపేంద్ర సింగ్ కూడా కమిషన్ చెప్తూ ఉన్నాయి, జయంతి ఘోష్ కమిషన్ చెప్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్కడి కూడా లెక్క చేయకుండా ఈ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెంచారు, మూడోది నిత్యావసర వస్తువులు ఆకాశం నుండి ఎక్కిరిస్తూ ఉన్నాయి, అంతేకాకుండా డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. ఇవన్నీ కూడా ఈ ప్రజల్ని బెదకుండా బలపడకుండా కూడా అణిచివేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటి గురించి రైతాంగం అంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈవేళ మన రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వత్తాసు పెరుగుతూ ఉన్నాయి. అందుచేత ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడకుండా కూడా మనం అందరం కూడా ఆ అర్థం చేసుకుని సైతన్యవంతమయ్యి బీజేపీ పార్టీని అధికారంలోకి రాకుండా చూడాలి. ఎందుచేత అంటే ప్రజలందరూ కూడా మరింత పేదవాళ్ళని చేసేటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుచేత మరోసారి మన సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో సామ్రాజ్యవాదుల చేతుల్లో ఈ దేశాన్ని మరోసారి పెట్టడానికి, పల్లెల్లో పెట్టి అందివడానికి ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికి అంతటికి కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని తాళ్ళరేవు మండలం చొల్లంగి, చొల్లంగిపేట, జీ వేమవరం గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం చొల్లంగి, చొల్లంగిపేట, జీ వేమవరం గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గ్రామాల్లో మహిళలు హారతులు, పూలతో స్వాగతం పలుకుతూ బాణసంచా కాల్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. తమలో హనుమాన్ ప్రచోదయ భయాంజనయ స్వామిదేవ ఆనందకర్పూరమంగళ
తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో ఇంటింటా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి వచ్చిన ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ను స్థానిక ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ప్రశ్నించారు. తమకు కాకుండా కాకినాడ చెందిన వారికి స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వటం అని అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చల్లంగి గ్రామంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక మహిళలు గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి స్థానికంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలి ఎమ్మెల్యే పొన్నాడని కోరారు. స్పందించినటువంటి ఆయన ఈ సమస్యను ఇప్పటివరకు తన దృష్టికి తీసుకురాలేదని, సమయం ఇస్తే పరిష్కరిస్తానని, తన వద్దకు వచ్చిన గ్రామ పెద్దలకు విన్నవించాలని మహిళలతో అన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. స్థానికంగా ఒక శాసనసభ్యులు ఉన్నారు, మీ పెద్దలు వచ్చిన వాళ్ళతో మాట్లాడారు, నేను వాళ్ళకి చెప్పాను, మీరన్నా రావాలి కదా నా దగ్గరికి ఒకసారి, మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి కదా, విషయం మీరు ధర్నా చేయాల్సిన పని వచ్చింది, మీ మనిషి మీ ప్రెసిడెంట్ గారికి, మీ నాయకులకి, మీ కార్యకర్తలకి అందరికి పట్టం తెలుసు. ప్రస్తుతం వస్తుంది, మీడియాలో వస్తుంది, వస్తూనే ఉంది. మేమీ ఆ రోజు దేశాన్ని రాజకీయ నలభై ఆరు రోజులు నిరాదీక్ష చేసామండి. మరి టెంట్లోని వచ్చి ఎమ్మెల్యే గారు వస్తే మేము 46 రోజులు ఇక్కడ కూర్చున్నామండి, ఒక్కరోజు కూడా మీరు రాలేదా అని మేము ఆఫ్ చేసి అడిగామండి. ఇప్పుడు ఈరోజు అడిగితే అమ్మ మీరు ఎవరో మాకు చెప్పలేదన్నారా, చెప్పపడాక వీడియోలో చూస్తా లేదా, చెల్లల్లో పెడుతున్నారో, పేపర్కి వెళ్తుందా, ఇవన్నీ మీరు చూడలేదండి, ఎవరు చెప్తారండి మీకంటే. మీరు రావాలమ్మా మా దగ్గరికి అని అడిగారు, మేము ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన మా దగ్గరికి రావాలా, ఒకసారి ఆలోచించండి. మరి గ్రామాలందరూనే పెద్దలో చిన్నలో కూడానే మరి ఆయన దగ్గరికి మేము వెళ్ళాలంటే అంటే మేము ఓటేసి నెక్కించుకున్నందుకు ఆయన ఎక్కడున్నాడో మేము వెళ్ళి మేము చెప్పుకోవాలా మా సమస్యలు తీర్చడా కాదా. గ్రామ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు వచ్చారు, మేము అడిగాం, దానికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని దోసుకుంటా వెళ్ళిపోయారు. మీకు సమాధానం చెప్పేది లేదన్నారండి ఎమ్మెల్యే గారు కూడా, వచ్చిన వాళ్ళు మమ్మల్ని గెంటుకుంటా వెళ్ళిపోరండి. మరి 7 రోజులు ఓటుకి ఎలాగ వస్తారు, మేము ఎలా ఓటు వేసి గెలిపించుకోమా,
అది మీకు న్యాయమా లేదా? మరి మా చూడండి, నీళ్ళు కూడా రావట్లేదండి. నీళ్ళు 5 సంవత్సరాల నుంచి ఒక్క మంచి నీళ్ళు చొక్క కూడా నాడింగా రాలేదు. చేపలు వచ్చేవి ఒకసారి వీడియో తీసేడితే తిట్టారు. వీడియోలు ఎట్ట వచ్చిన పని ఏంటండి? ఆ వీడియో ఎట్టినందుకు మమ్మల్ని తిట్టారండి. అప్పటి నుంచి వీడియోలు ఎడతలేదు. ఇంక తాగడానికి నీళ్ళు కూడా శుభ్రం లేకపోతే ఎలాగండి? నీళ్ళన్నం ఇవ్వాలి కదండి మాకు. భూములు వద్దు పోని ఏమీ వద్దు. నీళ్ళు తాగడానికి నీళ్ళు శుభ్రం లేనప్పుడు అధికారులు మాకెందుకండి? మాకు నీళ్ళన్నం కావాలి కదండి. నీళ్ళు శుభ్రం లేదు, తేమ లేదు, పంచాయతీలు లేవు, ఒక సైడ్ కాలువలు లేవు. ఎందుకంటే మాకు సైడ్ కాలువలు లేవు, ఒక నీళ్ళు లేదు తాగడానికి. అవ్వాలి కదా. ఇప్పుడు మాకు అడిగి మేము నెల తీసి అడిగితే మేము వచ్చి అలా సహా చెప్పుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవాలా? ఈ రోజున ఇస్తున్నటువంటి మహిళలందరూ కూడా సొల్లంగి గ్రామంలో ఉన్నటువంటి లైన్ భూమి అంటే సాల్ట్ భూమిని సొల్లంగి గ్రామ ప్రజలకి అంటే లబ్ధిదారులకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు 46 రోజులు నిరసన కార్యక్రమం చేశారు. కానీ ఏ రోజున కూడా ఎమ్మెల్యే వచ్చిన పాపాన పోలేదు. ముమ్మడివారం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు 2-3 సార్లు వచ్చి మద్దతు తెలిపి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మీ యొక్క స్థలాలు మీకు మాత్రమే దక్కే విధంగా చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే కొన్నాడు సతీష్ కుమార్ గారు, ఆయన కానీ ఆయన అనుసరులు కానీ అధికారులు కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క నిరసన టెంటకి రాకపోగా ఈ రోజున మీరు ఊళ్ళోకి వస్తూ ఉన్నారు, మా సమస్యగానే అంటే పెట్టారు. దీని మీద మీరు ఈ ఒక్కరోజు ఈ రోజు కూడా ఒక్కసారి కూడా మీరు రాబడడం కారణం ఏంటి అని చెప్పేసి ఈ మహిళలందరూ కూడా అతన్ని నిలదీస్తే ఆయన చెప్పే సమాధానం, నేను మీరందరూ కూడా నా దగ్గర రావాలి, నిరసన టెంట దగ్గర రావాల్సిన పని లేదు. మరి ఈవేళ ప్రజల దగ్గరికి ఎందుకంటే ఓటాడడానికి రాడు? అదే అడిగాను. ఏ విధంగా ఈయనకి ఎమ్మెల్యేకి సిగ్గు లజ్జ ఉంటే ప్రజల దగ్గరికి ఏ విధంగా మొగొట్టుకుని ఓటాడడానికి వచ్చాడు? సరికదా, మీరు ఏ విధంగా ఈవేళ ఓటాడడానికి వచ్చారో ఆవేళ ఎందుకు రావద్దని వీళ్ళందరూ అడిగితే ఆయన చెప్పే సమాధానం, మీరు అతను అనుసరిగాను మీరు మీ అందరినీ కూడా నన్ను నిలదీసినందుకు తాట తెస్తా అన్న టైపులో వాళ్ళ అనుసరిగా అంతా కూడా ఆడ మగని చూడకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళని తోసుకుంటూ ఎదురుకెళ్ళిన పరిస్థితి. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు మీ యొక్క నియంతలు మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీ అనుసరిగడానికి ఆడవాళ్ళని విసురు పెట్టినటువంటి ఏ పార్టీ భర్తీకి పట్టగట్టలేదు. ఈవేళ కూడా క్లియర్గా చెప్తున్నాం, మీరు వాళ్ళు అడిగిన దానికి సమాధానం సరిగా చెప్పకపోగా వాళ్ళని తాట తీస్తామని చెప్పేసి ఆడవాళ్ళు గెట్టుకుంటే వెళ్ళిన మీ కుటుంబ బుద్ధి ఏ విధంగా ఉందో ఇప్పుడే తేట తెల్లమైంది. చూస్తా ఉన్నాం మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈవేళ కాకుండా రేపైనా సరే గద్దె దించే కార్యక్రమం అయితే మాత్రం కంపల్సరీ చేపడతారు. ఇప్పటికైనా మీకు బుద్ధి మాత్రం మారలేదు, మీ యొక్క అహంభావం మారలేదు, మీ కులాన్ని తెచ్చిపెట్టుకోవాలని ఒక అహంకారం, ఒక దురుద్దేశం మాత్రం మీ దగ్గర ఉంది. కంపల్సరీ ఒకటే చెప్తా ఉన్నాం, మహిళల్ని వాళ్ళ ఉసురు తగలకూడదు, కానీ వాళ్ళని దుర్భాషలాడుతూ వాళ్ళకి ఎంటుకుంటూ మీరు ఎదురుకెళ్ళినటువంటి పైనం చాలా నీచాతి నీచమైన చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా మారకపోతే కంపల్సరీ ఇంటికి పోయే గతి మీకు తొందరలో రాసి పెట్టదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చల్లంగి గ్రామంలో ఇంటింటా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ను తమకు కాకుండా కాకినాడకు చెందిన వారికి స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై ప్రశ్నించిన స్థానికులు తమ సమస్యను పరిష్కరించాలని ఆందోళన. కాకినాడ జిల్లా కాజునూరు మండలంలో రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి వాసన్శెట్టి సుభాష్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ సూర్యనారాయణ, పాము బాలయ్య.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.